ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య ఇటకీలకు పొత్తు పొడిచింది చంద్రబాబు పవన్ తో చర్చల అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పొత్తులపై ప్రకటన విడుదల చేశారు ఎన్డీఏలోకి చంద్రబాబు పవన్ లకు స్వాగతిస్తున్నట్లు తెలిపారు మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని చంద్రబాబు వెల్లడించారు మోడీ నాయకత్వాన్ని మరింత బలపరుద్దామన్నారు పవన్ ఏపీలో పొత్తుపై ఉత్కంఠకు తెరదించింది బీజేపీ హైకమాండ్ పొత్తులపై అధికారిక ప్రకటన చేసిందే ఒకటి రెండు రోజుల్లో సీట్ల పంపకం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది టీడీపీ తమ పాత మిత్రపక్షమే అని పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అయ్యిందని ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా కలిసి పనిచేశామని వివరించింది బీజేపీ ఇక జనసేన రెండు వేల పద్నాలుగులో తమకు మద్దతిచ్చిందని ప్రకటనలో తెలిపింది ఢిల్లీలో అమిత్ షాతో చర్చల అనంతరం మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు అని చెబుతోంది కూటమి మూడు పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై త్వరలో సంయుక్త ప్రకటన ఇవ్వనున్నాయి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నామని చెబుతున్నాయి మరోసారి జరిగే మీటింగ్లో సీట్లు ఫైనలైజ్ అవుతాయని వివరించాయి పొత్తులో భాగంగా జనసేన బీజేపీ కలిపి ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్నాయి ఇందులో ఇరవై నాలుగు అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది ఇక బీజేపీ ఆరు అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాల్లో బరిలో ఉంటుంది ఢిల్లీలో మూడు పార్టీల మధ్య కుదిరిన పొత్తు అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెరుగు ప్రయాణమయ్యారు అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని పార్టీ ముఖ్య నేతలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా వివరించారు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముందని చెప్పారు పవన్ మోడీ అమిత్ షా నడ్డాతో కలిసి పనిచేయడానికి ఏపీలో ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ఎదురు చూస్తున్నామని చెప్పారు చంద్రబాబు ఈ నెల పదిహేడు లేదా పద్దెనిమిదిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఏపీ ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేరుస్తుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మోడీ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటుతో టీడీపీ జనసేన పార్టీలు ఎన్డీఏలో చేరాయని ట్వీట్ చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు అమిత్ షా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ బలమైన రాజకీయ వేదికగా ఏర్పడుతోందన్నారు మరోవైపు ఎన్డీఏ కుటుంబంలో చేరాలి అన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ టీడీపీ జనసేన దేశాభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉన్నతికి పనిచేస్తాయన్నారు బీజేపీ టీడీపీ జనసేన కూటమిపై పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు ఇదొక చారిత్రక పొత్తుగా ఆయన అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు రాష్ట ప్రజలకు ఒక నమ్మకం కలిగించడమే బీజేపీ టీడీపీ జనసేన చారిత్రక కూటమికి ప్రధాన కారణమని వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ డైనమిక్ డేరింగ్ విషనరీ నాయకత్వంలో సాధ్యమైన అన్ని మార్గాల్లో ఏపీని ఉజ్వలమైన దృఢమైన రాష్ట్రంగా మార్చడానికి భాగస్వామ్య పార్టీలన్నీ బాధ్యతాయుతంగా పనిచేస్తాయన్నారు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సహజ భాగస్వామి అయిన నారా చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపిన పవన్ ఏపీ కోసం భారత్ కోసం ఎన్డీఏను మరింతగా బలపరుద్దామని పిలుపునిచ్చారు